వెల్కమ్ టు అవర్ ఛానల్ రేపు ఎంతో పరమ పవిత్రమైనటువంటి నిజల ఏకాదశి ఈ ఏకాదశికి చాలా ప్రాముఖ్యత ఉంది ఈ ఏకాదశి రోజు చేసేటటువంటి ఉపవాసాలు దాన ధర్మాలు పుణ్యకార్యాలు ఇరవై నాలుగు ఏకాదశిలు చేసిన పుణ్య ఫలితం దక్కుతుందని జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఇంతటి విశేషమైనటువంటి ఈ రోజున ఏం చేసినా చేయకపోయినా గోమాతకి ఒకటి తినిపిస్తే విశేషమైనటువంటి అనుగ్రహం మీకు తప్పకుండా ప్రాప్తిస్తుంది ఏం చేయాలి అంటే ఈరోజు గోమాతకు శనగలను బెల్లాన్ని కలిపి తినిపించాలి అదేవిధంగా ఈరోజు గోసేవ చేసుకుంటే మీకున్నటువంటి అష్ట దరిద్రాలు కూడా తొలగిపోతాయి గోవు చుట్టూ ప్రదక్షిణ చేసి గోవు యొక్క చెవిలో మీకున్నటువంటి అష్ట కష్టాలను మీకున్నటువంటి కోరికలను అన్ని చెప్పుకుంటే సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి ఆ శ్రీమాన్ నారాయణమూర్తి యొక్క అనుగ్రహంతో మీకు ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తీరిపోతాయి కాబట్టి తప్పకుండా ఆచరించి చూడండి ఈ ఈ రోజున ఈ కొన్ని నియమాలు పాటించినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము మీకు పుష్కలంగా ప్రాప్తిస్తుంది అసలు ఈ ఏకాదశి యొక్క ప్రాముఖ్యత ఏంటి ఏ విధమైనటువంటి నియమాలు పాటించాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం పద్మపుత్ర విశాలాక్ష పద్మనామ సురోత్తమ భక్తాన మనురక్తానం త్రాతాభవ జనార్దన నిర్జల ఏకాదశి ప్రత్యేకత నియమాలు పాటించాల్సి ఉంటుంది ఇత్తడి అద్భుతమైనటువంటి యొక్క రోజున నీటిని త్రాగడం అనేది నీటిని త్రాగడం అనేది రోజున పూర్తిగా మానేవేస్తారు అందుకే దీనిని నిర్జల ఏకాదశి అని పిలుస్తారు పురాణాల ప్రకారము ఈ రోజున భీమసేన ఏకాదశి అని కూడా అంటారు హిందువులు జరుపుకునే విశేషమైనటువంటి రోజులలో నిర్జల ఏకాదశి ఒకటి మొత్తం ఇరవై ఆరు ఏకాదశలు ఏడాదిలో వస్తూ ఉంటాయి తిథుల ప్రకారము అన్ని ఏకాదశలు ఎంతో శుభప్రదమైనవే కానీ అన్నిటికంటే కూడా ఎంతో ప్రత్యేకమైనది మాత్రం ఈ యొక్క నిజ్జల ఏకాదశి ముఖ్యంగా ఇంతటి పర్వదినం రోజున ఉపవాసం ఆచరించి వ్రతాలను ఆచరించినట్లయితే ఇరవై నాలుగు ఏకాదశల్లో ఉన్నటువంటి పుణ్య ఫలితాలు అనేవి ఈ ఒక్కరోజే సంప్రాప్తిస్తాయి అని చెప్తూ ఉంటారు జ్యేష్ఠమాసము శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశి పర్వదినం రోజు ఈ యొక్క నిజ్జల ఏకాదశిని జరుపుకుంటూ ఉంటారు ఈ పర్వదినం రోజున నీటిని త్రాగడము పూర్తిగా మానేవేస్తారు అందుకే దీన్ని నిర్జల ఏకాదశిని అంటారు పురాణాల ప్రకారము ముఖ్యంగా ఈ రోజున భీమసేన ఏకాదశి అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ రోజుకున్నటువంటి ప్రత్యేకత ఏమిటి అని తీసుకున్నట్లయితే అన్ని ఏకాదశిల ఉపవాసాల మాత్రగానే ఈ యొక్క నిర్జల ఏకాదశి కూడా సాగుతూ ఉంటుంది దశమి రోజు వంటిపూట భోజనము చేస్తూ ఉంటాము తరువాత నిజల ఏకాదశి రోజు ఆచమనానికి తప్ప చుక్క నీటిని కూడా ముట్టుకోకుండా ఉపవాసాన్ని సాగిస్తాము ఏకాదశి రోజున విష్ణుమూర్తిని దర్శించుకుని సేవించి పూజించుకోవడం కూడా చేస్తూ ఉంటాము ఏకాదశి రాత్రి వేళ పురాణ కాలక్షేపాలతో జాగరణలు కూడా చేస్తూ ఉండటం అనేది చేస్తూ ఉంటారు ఇక ఉపవాస విరమణ సమయంలో ద్వాదశి రోజున బ్రాహ్మణులను పిలిచి స్వయంపాక దానాలను ఇస్తారు అదే విధంగా ఒక అతిథిని ముక్తిగా పిలిచి ఉపవాస వ్రతాన్ని విరమించడం చేస్తూ ఉంటారు శక్తి కులది దాన ధర్మాదులు జపతపాదలు చేయటము అనేది చాలా ఫలితాలను ఇస్తుంది ఇంతటి విశేషమైనటువంటి యొక్క నిజల ఏకాదశి రోజు సూర్య భగవానుడికి జలం సమర్పించిన అనంతరము శ్రీ మహావిష్ణువుకు పూలు పండ్లు అక్షతలు అక్షతలతో చందనంతో పూజ చేయాలి ఓం నమో భగవతే వాసుదేవాయ నమ అనేటటువంటి మంత్రాన్ని జపించుకుంటూ రోజంతా కూడా గడుపుతూ ఉంటారు తరువాత ఏకాదశికి సంబంధించినటువంటి కథలను చెప్తూ స్వామివారికి హారతిని ఇస్తారు శ్రీ మహావిష్ణువును ప్రసన్నం చేసుకోవాలి స్వామివారి యొక్క ప్రసాదాన్ని ప్రతి ఒక్కరు అందించాలి మొత్తము మొత్తం ఉపవాసం అయిన తర్వాత మాత్రమే మీరు నీటిని త్రాగాలి అప్పుడే ఈ ఏకాదశి ఫలితం దక్కుతుంది అని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి నేను మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి